మేడం, మరి ఒక ఆమె అడుగుతుంది. లేడీ, మేడం, నా భర్త అదనపు కట్నం కోసం నన్ను వేధిస్తున్నారు. అయితే కట్నం కోసమే వేధిస్తున్నారు అన్నట్లు తెలియకుండా నన్ను హింసిస్తున్నారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కేసు ఏ విధంగా పెట్టాలి అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో వస్తుందమ్మా ఏంటంటే డౌరీ ప్రోహిబిషన్ యాక్ట్ 1961 అంటారు. 1961 తర్వాత వచ్చిన చట్టంలో డౌరీ ప్రోహిబిషన్ యాక్ట్ 1, 2, 3, 4, 5 ఇట్లా ఉంటుంది. ఈ సెక్షన్స్ ఉన్నప్పుడు 3 కానీ 4 కానీ 5 కానీ ఇలా కడతారు. కట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు డబ్బు అని ఇండైరెక్ట్గా అడగకుండా మీ బాబేమి ఇచ్చాడు, మీ అమ్మ ఏమిచ్చింది, మీ వాళ్ళు సరిగ్గా చూడలేదు, ఇంటికి వెళ్తే ఒక ముద్ద అన్నం పెట్టలేదు, మీకు చూసే దిక్కు లేదు, ఇలాగా అంటే తప్పుడు పదజాలంతో మనల్ని మానసికంగా ఇబ్బంది పెడతారు. సో మీకు అప్పుడు అనిపిస్తుంది ఇతను ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ కూర బాగాలేదు, ఈ అన్నం బాగాలేదు, ఇంటికి లేట్గా రావడం, మన మీద చిరాకు పడడం, వీటన్నిటికీ గల కారణాలు ఏంటంటే మీ నాన్నగారు పొలం అమ్మేసి ఉంటారండి, ఆ డబ్బులు వచ్చేసి ఉంటాయి, దాంట్లో మీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఉండరేమో బహుశా. కానీ కట్నానికి ఇచ్చారు, మీ పురుడు పుణ్యం పోసారు, మీకు మంచి చెడు చూశారు. కానీ మీకు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వచ్చినా అప్పుడు మనకి ఇవ్వాలంటండి, మరి అది ఎక్కడైనా చట్టం ఏమన్నా రాసుందేమో, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, కష్టమైతే మానేస్తారు. అంతేకాకుండా వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళు తినాలి కదండి, తల్లిదండ్రులు తినాలి కదా, ప్రతి దాంట్లో మనం వాట ఎలా అడుగుతాం, నిజంగా తల్లి తండ్రి చనిపోతే ఏదైతే మిగిలిందో అది మనం తీసుకుందాం. బ్రతికున్న ప్రతిసారి తల్లి పొలం అమ్మితే అడగడం, తండ్రికి లేకపోతే రిటైర్మెంట్ డబ్బులు వస్తే అడగడం, లేకపోతే తండ్రి ఏదైనా లోన్ పెట్టి ఆయన డబ్బులు వస్తే దాంట్లో మనకు కూడా ఒక 2 లక్షలు అడుగు, మళ్ళీ మనం ఇస్తాంలే తర్వాత అని చెప్తారు. ఇదంతా అడగడం తప్ప నేను చెప్పట్లేదండి, వాళ్ళకి ఇష్టంగా ఉంటే వాళ్ళే ఇస్తారు, మన నోరు తెరిచి అడగడం ఎందుకు, ఒక నోరు తెరిచి అడిగి వాళ్ళు ఇవ్వకపోతే అది ఎంత బాధ వేదనగా ఉంటుంది. అదే రకంగా మీరు మీ తల్లి దగ్గర నుంచి తెస్తారా, దారు కదా, మేము మాత్రం మా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకురావాల్సిందే. ఫంక్షన్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయాల్సిందే, ఇంత ఖరీదైన బట్టలు పండక్కి పెట్టాల్సిందే, వచ్చేటప్పుడు ఈ బండి కొనాలి, ఈ కారు లోనికి కట్టాలి, లేకపోతే మీ నాన్న దగ్గర నుంచి వస్తా 50 తీసుకురా, వచ్చే నెల ఇద్దాం, పై వచ్చే నెల ఇద్దాం, ఇలా తల్లిదండ్రుల దగ్గర అడుక్కునే బదులు ఇంకెవరి దగ్గర వడ్డీకి తెచ్చుకోవచ్చు కదండి. అలా కాదు, అక్కడైతే హక్కు ఉంటుంది కదా, కాదు అది కూడా కాదు, ఎవరి కోసం ఇస్తాడు, వాడి పిల్ల కోసమే కదా ఇచ్చేది, ఇస్తాం ఎక్కడికి పోతాం. ఈ డిమాండ్లు కమాండ్లతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందండి. అదే రకంగా తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే బిడ్డల పరిస్థితిని అర్థం చేసుకొని బిడ్డలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో దయచేసి అంటే అల్లుడు అడిగి బిడ్డని కొట్టి మన దగ్గర పంపించే వరకు కాకుండా అల్లుడు మనసు తెలుసుకొని ఇంక అత్తమామలు నడుచుకుంటే తప్ప బిడ్డ భవిష్యత్తు బాగుండదండి. నిజంగా ఇలా చాలామంది అనమాట, అయ్యో మనకి రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి, మళ్ళీ అల్లుడు ఎగబడతాడు అమ్మాయి మీద, 1 లక్ష రూపాయలు అన్నా ఇవ్వకపోతే ఆ పిల్లని కొడతాడు, ఓ ఎంతో కొంత చూసుకొని అమ్మాయికి ఇచ్చేద్దాం అని ఎంతోమంది తల్లిదండ్రులు డిస్కస్ చేసుకున్నప్పుడల్లా నేను వింటాను. అప్పుడు అడుగుతాను, అతన్ని అడగనివ్వండి అమ్మా అప్పుడు ఇద్దామంటే, లేదు లేదమ్మా వాడు అడిగే బుద్ధే, వాడు అడిగే వరకు మనం ఎదురు చూస్తే అక్కడ మన బిడ్డని 4 దెబ్బలు కొట్టి మన దగ్గర పంపించి అడిగిస్తాడు, వాడితో మన బిడ్డ ఎందుకు దెబ్బలు తినాలి, పోతే 1000 రూపాయి మా బిడ్డ కంటే ఎక్కువ కాదని ఎంతోమంది తల్లిదండ్రులు ఇచ్చిన సన్నివేశాలు ఉంటాయి. సో అదే రకంగా పొలం అమ్మేదే దేనికండి, ఏదో అప్పు ఉంటే కడతారు, లేకపోతే ఇల్లు ఏదైనా బాగు చేయించుకోవడానికి కడతారు, లేకపోతే వెనకాల పిల్ల పెళ్లి చేయడానికి ఆ పొలం అమ్ముతారు. ఆ పొలం అమ్మగానే ఇమ్మీడియట్గా కొద్ది గొప్ప మనకి ఇవ్వాలి కదా, ఇవ్వమని చెప్పు, అదేదో అప్పు ఉంటారు అన్నట్టుగా, అంటే అత్తమామలు ఏదో కూతురికి అప్పు ఉన్నట్టుగా మనకి ఇవ్వాలి కదా అంట. మరి ఎందుకు ఇలా అడుగుతారో తెలియదు. చాలా చోట్ల అండి, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు 5 లక్షలు కట్నం ఇచ్చారు, ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదివింది, చిన్నమ్మాయి బాగా చదువు వచ్చిందండి, పెద్ద అమ్మాయి పెళ్ళికి చిన్నమ్మాయి పెళ్ళికి 10 ఏళ్ళు ఏదో దాకా గ్యాప్ వచ్చిందంట, 7-8 ఏళ్ళ దాకా గ్యాప్ వచ్చిందంట. ఈ అమ్మాయికి మెడికల్ సీటు ఫ్రీగా వచ్చింది, డాక్టర్ చదివింది, ఆ అమ్మాయి కట్నానికి కూడా ఇంకా గ్రాండ్గా చేసి 15 లక్షల దాకా కట్నం ఇచ్చారటండి. ఆ పెద్ద కూతురు భర్త అడుగుతాడట, నీకు 5 లక్షలే ఇచ్చారు, నీ చెల్లెల్ని చదివిచ్చారు, డాక్టర్ అయింది, మరి ఈక్వల్గా నాకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ అమ్మాయిని హెరాస్ చేశారటండి. చేసి ఆ అమ్మాయి ఆఖరికి సూసైడ్ అటెంప్ట్ చేసి ICU వార్డులో ఉంటే ఆ చెల్లెలు డాక్టర్ అయింది అక్కడ.